నమస్తే ఎస్ఆర్ 70కి స్వాగతం. నా పేరు శబానా. విదేశీయ విద్యా పథకం కేవలం 213 మందికేనా? వైఎస్ఆర్సిపి పాలనలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని తిరుపతి జిల్లా సత్యవేడులో సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్ హేమలత ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నాయకులందరూ కలిసి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి తహసీల్దార్కు వినతిపత్రాలు సమర్పించారు. చూడన్నా అన్నా పేద విద్యార్థులు ద్రోహి, పేద విద్యార్థులు ద్రోహి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పేద విద్యార్థుల తరఫున ధర్నా కార్యక్రమం చేయమని చెప్పి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ఆదేశించారు. విదేశీయ ప్రయాణాల కోసం మన విద్యార్థులు, పేద విద్యార్థులు, ఎస్సీ అయితే, పీసీ అయితే, ఎస్టీలు అయితే అందరికీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళకి మనం ఇస్తున్నాము. దగ్గర దగ్గర 4,900 మందికి మన ప్రభుత్వం ఆ రోజు మనం ఇచ్చాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ 3.5 సంవత్సరాలకు గాను 213 పోస్టులుగా 213 మందికి పంపించాడు. దగ్గర దగ్గర 9 కోట్లు మన 350 కోట్ల రూపాయలు మన ఆ రోజు మనం పేద విద్యార్థులకు మనం ఇచ్చాము. ఈరోజు జగన్ రెడ్డి ఈ ఆ పథకాన్ని రద్దు చేసి ఊరికే వడదా వచ్చి ఇచ్చినామని 213 మందికి ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన అది కూడా పేద విద్యార్థులకు ఇవ్వకుండా దాంట్లో చాలా మందికి లిటిగేషన్లు పెడుతూ 200 మంది దాన్ని ఈబెడేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి పేద విద్యార్థుల తరఫున, బీసీ బడుగు వర్గం తరఫున అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెన్న ఉంటుంటుందని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.